నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో చాలామంది అబార్షన్స్ అయిన తర్వాత చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకసారి మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయింది, సో ఫ్యూచర్లో ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా, మళ్ళీ మాకు హెల్దీ బేబీ పుట్టే అవకాశం ఉందా, ఎందుకైంది అబార్షన్, మేమే తప్పు చేయలేదు, మేము మెడిసిన్ సరిగ్గా వేసుకున్నాము, మేము ట్రావెల్ చేయలేదు, మేమేమి చేయకుండానే ఎందుకు అబార్షన్ అయింది అనేది చాలా కామన్ క్వశ్చన్. అండ్ వాళ్ళు చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 10% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్, ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ యూజువలీ అబార్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అబార్షన్ ఛాన్సెస్ 10 మందిలో ఒకళ్ళకి ఉంటుంది ఫస్ట్ టైం. సో ఇది దీనికి చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అంటే జను లోపాల వల్ల అయి ఉండొచ్చు, గర్భసంచిలో ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, గర్భసంచి ద్వారం లూజ్గా ఉండడం కానీ, కొన్ని మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లడ్లో ఏమైనా క్లాటింగ్ ప్రాబ్లం అనేది, వేరియస్ రీజన్స్ అనేవి మనకు ఉంటాయి. అండ్ ఇది ఒక 10% ఆఫ్ ద పాపులేషన్లో, అంటే 10% ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీస్లో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం వీళ్ళకి ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకొని ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఒకటి సజెస్ట్ చేస్తాము, అది వాడుకొని ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమన్నా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే దాని గురించి జస్ట్ చూసుకొని అంతవరకు కరెక్ట్ చేసుకొని మళ్ళీ న్యాచురల్గానే ట్రై చేయమని చెప్తూ ఉంటాము. సో 90% ఈసారి మళ్ళీ అబార్షన్ అయితే అవ్వదు. నార్మల్గా ఒకసారి అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి 90% ఛాన్స్ ఉంటుంది. కేవలం ఒక 10% మాత్రమే మళ్ళీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ అబార్షన్కే మనం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఎందుకైంది అని తెలుసుకొని చేయాల్సిన అవసరం అయితే ఉండదు. యూజువలీ 2 or 3 అబార్షన్స్ వరుసగా అయితే తప్పితే మనం యూజువల్గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయాల్సిన అవసరం ఉండదు. సో ఒకసారి అయింది మళ్ళీ మాకు అవ్వకుండా ఉండడానికి మేమేమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, ఇది కామన్ క్వశ్చన్ అన్నమాట. జాగ్రత్తగా ఉండండి, ప్రీవియస్గా ఆల్రెడీ అబార్షన్ అయిన వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ఫిజికలీ, మెంటలీ. అండ్ కొంచెం జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. హస్బెండ్ వైఫ్ కొంచెం కలవకుండా ఉండమని చెప్తూ ఉంటాము. బట్ 2 సార్లు అబార్షన్స్ అయిన వాళ్ళకి 3వ సారి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, 4వ సారి ఇంకా ఎక్కువ అన్నమాట. సో అప్పుడు మనం డెఫినెట్లీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయాలి. జను టెస్ట్ దగ్గర నుంచి వాళ్ళకి బ్లడ్లో ఏదైనా క్లాటింగ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, కొన్ని హార్మోన్ టెస్ట్ల దగ్గర నుంచి మొత్తం అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ సింగిల్ అబార్షన్కి అయితే ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 90% మీకు మళ్ళీ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉంటుంది. సో ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకొని ఫోలిక్ యాసిడ్ ప్రీ కన్సెప్షనల్ అంటాం, అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఒక 3 మంత్స్ ముందు నుంచి కూడా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వాడుకుంటూ ట్రై చేయొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించి ఆ ప్రెగ్నెన్సీకి సపోర్టివ్ మెడికేషన్స్ వాడి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉండదు.